నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తారు బాబాయ్? మీరు వ్యవసాయం చేస్తాం. ఎట్లా ప్రస్తుతానికి వ్యవసాయం? ఎట్లా వ్యవసాయానికి ఇప్పుడు అయితే మంచి సార్. మరి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా వస్తున్నాయా వ్యవసాయ? రైతు బంధు వస్తున్నది, కేసీఆర్ పైసలు ఇస్తూనే ఉన్నాడు, రైతు బంధు మళ్ళీ ఇంకోసారి మోడీ పైసలు పడుతూనే ఉన్నాయి. ఈ మూడు అయితే మాకు వస్తూనే ఉన్నాయి. ఆరు నెలలకోసారి రైతు బంధు వేస్తూనే ఉన్నాడు, నెలకోసారి పింఛని. ఇవన్నీ ఆయన సొమ్ము తినుకుంటే మేము కొద్దిగా పోదాం సార్. ఇక మంచిగానే వస్తుంది ఇప్పుడు మాకైతే, మంచిగానే ఉండదు, ఏమి ఇబ్బంది లేదు. మాకు ఒక ఇబ్బంది ఏముంది అంటే మా ఊళ్ళో పసల డాక్టర్ లేడు. పసల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. లక్షల లక్షలు పెట్టి తెస్తున్నాం, బొందలో పెడుతున్నాం. ఇక అది ఒక్కటి ఇబ్బంది మాకు చాలా ఉండదు సార్. ఎక్కడన్నా చూసి ఒక డాక్టర్ పంపిడు మా ఊరికి. డాక్టర్ ఇబ్బంది అయితే ఉంది మీ ఊరు? డాక్టర్ ఎవడు లేరు, పశువు డాక్టర్ అయితే ఎవరు లేరు. ఈ ఎక్కడో ఇప్పలపాలకి వెళ్ళి వస్తారు, వాడు దత్తాపాలకి వెళ్ళి వస్తారు, అదృష్టాలకి తంట వస్తుంది. ఇక మాకున్న ఇబ్బంది కాదు ఒకటే. కేసీఆర్ గారు పనితీరు ఎట్లా? కేసీఆర్ పనితీరు మంచిగానే ఉండదు. ఇక మాకు అన్ని విధాలు మిమ్మల్ని మాకు అన్ని విధాలా వాదుకుంటూనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. మరి ఇక్కడ అంజయ్ యాదవ్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, అవును, ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఇక ఆయన పనితీరు? మేము ఎన్నడూ పోలేదు ఆయన దానికి. మాకు పని అంటే అడగలేదు. మేము వ్యవసాయాలు చేసుకుంటున్నాం, వ్యవసాయాలు మా పని ఏందో మేము చేసుకుంటున్నాం. ఆయన రావాల్సింది మీకు వస్తుంది? మాకు రావాల్సింది మాకు వస్తున్నది. అంజయ్ సార్ దానికి పోయి కూడా మేము మాకు ఈ పని చేయ మేము పోతామంటే కూడా మేము అందులో పోము. మేము పొద్దున్నేసి పాలు పిండుకుంటాము, పాలు అమ్ముకుంటాం, బతుతాం. ఎట్లున్నాయి మీ గల్లీలో రోడ్లు? ఎట్లా ఉన్నాయి రోడ్లు? ట్రైన్ రోడ్లు మంచిగా వేయించండు. మా సర్పంచ్ కూడా అందరూ అందుబాటులో వేయించిండా, సర్పంచ్ వేయించిన కానీ మాకైతే మా అందుబాటులో మంచిగానే ఉన్నాయి. వాటర్ వస్తుందా తాగడానికి మీకు? మంచిగా వస్తున్నది. రెండు ఊళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పూట వస్తుందంట కానీ మాకు రెండు ఊళ్ళు వస్తున్నాయి, మధ్యాహ్నం పొద్దుగాల. మరి పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తున్నాయి మా ఇద్దరికి. వస్తుంది ఎంత వస్తుంది నెలకి? ఇక 2000. ప్రతి నెల ఇస్తున్నారు? ప్రతి నెల ఇస్తున్నాడు. 2016 ఆ బియ్యం కూడా ఇస్తున్నాడు, బియ్యం ఆర్ఆర్ కిలోలు ఇస్తున్నాడు మంచికి. ఓకే. మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? పెద్ద కూరగాయల రేట్లు కానీ ఎట్లా ఉన్నాయి? కూరగాయల రేట్లు పడిపోయినాయి సార్. ఇక ఇప్పుడు కూరగాయలకు, టమాటాలకు ఇక బాక్స్కు 20, 30, 40 ఇట్లా పోతున్నాయి. అప్పుడేమో 1000 కొద్దిగా పెట్టారు, ఇప్పుడు కూరగాయల రేట్లు పడిపోయినాయి. ఇక పొలాల రేట్లు కూడా లేవు, ఎవడు అడుగుతలేడు. ఇక మా ఇబ్బంది గది. మాకు అన్ని సర్వే సౌలతులు మంచిగానే ఉండే కానీ ఒక్క పసల డాక్టర్ లేకనే ఇబ్బంది ఉన్నాం సార్. మేము లక్షలు పెట్టి ఆవులు తెచ్చినాం, లక్షలు పెట్టి ఆవులు తెస్తే సుస్థాయినాక దాని సరైన మందులు మాకు ఇస్తలేరు, ఇది చచ్చిపోతున్నాయి ఆవులు. డాక్టర్ గారు వస్తే సరిపోతుంది? మాకు డాక్టర్ గారు ఒక్కడు ఉంటే సరిపోతాం. మరి ఎవరికి వేస్తా కాక ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ కూడా ఉంది కదా, మరి ఎవరికి ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు చెప్తాం కదా కేసీఆర్ కేసామని. కేసీఆర్ రెండు సార్లు చెప్తున్నాడు సార్, మళ్ళీ మామూలు అన్ని తీసుకుంటూనే ఉండడు, రెండు సార్లు అడుగుతున్నాడు. మూడోసారి సీఎం చేసుకుంటారు అయితే? ఇక సీఎం అన్న కానీ ఇప్పుడు అయితే ఆయన రాని రాకపోని మేము కేసీఆర్ కేసీఆర్ రెడీ ఉండం. ఓకే ఓకే పెద్ద థ్యాంక్ యూ.